హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ నుండి యువత కోసం నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశంలో పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం సో మనం వీడియోలో వెళ్ళే ముందు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే తెలుసుకుందాం సో దీనికి వచ్చేసి ఎవరెవరైతే అప్లై చేసుకోవాలి ఎవరెవరైతే అప్లై చేసుకోవద్దో ఇక్కడైతే వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఏజ్ వచ్చేసి మనకు ట్వంటీ వన్ నుండి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయితే ఉండాలి అండ్ ఇక్కడ జాబ్ స్టేటస్ వచ్చేసి మనం ఎంప్లాయ్ అయితే ఉండదు తర్వాత మనకు ఎడ్యుకేషన్ వచ్చేసి టెన్త్ ఇంటర్ మీరు అయితే కంప్లీట్ చేసి ఉండాలి తర్వాత మనకు ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి ఎయిట్ ల్యాక్ నుండి బిలో అయితే ఉండాలి అండ్ మనకు మన యొక్క ఇంట్లో ఎవరైనా గౌట్ జాబ్ అయితే అంటే ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉండదు సో ఉంటే వారు దీనికి అయితే చేసుకోలేరు ఆ తర్వాత మనకు పిఎం ఇంటర్న్షిప్ ఆఫర్ వచ్చేసి ఇక్కడ టువెల్ మంత్స్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మనకు ఇస్తుంది అనమాట అండ్ మనకు మంత్లీ ఇక్కడ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ అయితే అండ్ మనకు ఫైవ్ హండ్రెడ్ నుండి ఇండస్ట్రీ నుండి మనకు ఒక మన యొక్క అకౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే ఇచ్చారన్నమాట ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ సో ఇక్కడైతే మనకు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్ సో పైలట్ ప్రాజెక్ట్ సంబంధించింది సో ఇక్కడ టూ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫైవ్ మనకు స్కీమ్ సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్షిప్ ఇక్కడ సెల్ బి ట్వెల్వ్ మంత్స్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఎలిజిబిలిటీ క్రీటేరియా చూసుకుంటే ఇక్కడ యూత్ ఇక్కడ బిట్వీన్ వచ్చేసి ఏజ్ వచ్చేసి మనకు ట్వంటీ వన్ నుండి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయితే ఉండాలి అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిక వచ్చేటైతే హై స్కూల్ తర్వాత ఇక్కడ ఇంటర్ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఐటీఐ అండ్ డిప్లొమా అండ్ పాలిటెక్నిక్ తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ తర్వాత బిఏ బిఎస్సి అండ్ బిఏ ఇక్కడ బీబీలో మీరు బి ఫార్మసీ చేసిన దీనికి అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు టోటల్ గా ఇక్కడైతే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మనకు అకౌంట్ లో అయితే వస్తుంది ఇక్కడ వన్స్ ఇక్కడ వన్స్ ద కంపెనీ మేక్ ద పేమెంట్ సో ఇక్కడైతే ద గవర్నమెంట్ విల్ బి పే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాండిడేట్ త్రో డైరెక్ట్ బెనిఫిట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇంటర్న్ ఆధార్ సెండెడ్ ఇక్కడ సెండెడ్ బ్యాంక్ అకౌంట్ సో మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది బ్యాంక్ లింక్ అయితే ఉండాలి అండ్ ఇక్కడ మనకు హండ్రెడ్ అనేది మేబీ సో ఇక్కడైతే ఓన్ ఫండ్ వస్ అయితే ఫౌండ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడైతే మనం పిఎం ఇంటర్న్షిప్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనకు పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ అయితే సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో మీకు కావాలంటే ఒకేలా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ నోటిఫికేషన్ అయితే చూసుకోండి సో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మీ విధంగా మీరు ఇక్కడ ఆఫీషియల్ వెబ్సైట్ లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు యూత్ రిజిస్ట్రేషన్ కదా సో దీని మీద క్లిక్ చేసేయండి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు కన్ఫర్మ్ ఇక్కడ దట్ మొబైల్ నెంబర్ ఐ ఆమ్ ప్రొవైడింగ్ లింక్ ఆధార్ సో మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే లింక్ అయితే ఉండాలి సో మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి సో చేసిన తర్వాత ఇక్కడైతే దీంట్లో టిక్ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీ అయితే క్లిక్ చేసేయండి చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఓటీపీ అనేది వస్తుంది ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి అండ్ నెక్స్ట్ అయితే ఈ విధంగా మనకు పాస్వర్డ్ అయితే రీసెట్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు ఆల్రెడీ పాస్వర్డ్ అయితే మన యొక్క ఎస్ఎంఎస్ వాళ్ళు మొబైల్ నంబర్ అనేది పంపడం అనేది జరుగుతుంది సో ఆ యొక్క పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ పాస్వర్డ్ మీరు ఓన్ పాస్వర్డ్ అయితే ఇక్కడ క్రియేట్ చేసుకోండి తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ యాస్టిస్ అనేది ఇచ్చేసేయండి అండ్ ఇక్కడ మనకు ఎయిట్ క్యారెక్టర్ అయితే ఉండాలి ఇక్కడ మనకు ఇంక్లూడింగ్ వన్ అప్పర్ తర్వాత లోవర్ తర్వాత వన్ డిజిట్ వన్ స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి సో ఈ విధంగా మీరు పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి సో ఇచ్చేస్తే మనకు పాస్వర్డ్ అయితే సేవ్ అనేది అయిపోతుంది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే ఈ కేవైస్ అనేది వస్తుంది వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ బేస్డ్ ఈ కేవైస్ ఉన్నాయి కదా సో ఇక్కడైతే మనకు ప్రొసీడ్ ఫర్దర్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేసేయండి ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే ఆధార్ సంబంధించిన అనేది ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడైతే ఇచ్చేయండి సో ఈ విధంగా ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఉన్నాయి కదా సో ఈ క్యాప్చర్ అనేది దీంట్లో అయితే ఎంటర్ చేసేయండి జాగ్రత్తగా ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే ఎంటర్ చేసేయండి సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీదైతే క్లిక్ చేసేయండి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే మనకు ఓటీపీ వస్తుంది మన యొక్క అకౌంట్కి అనేది మన యొక్క ఫోన్ మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ వస్తుంది ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేసేయండి సో ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి చేసిన తర్వాత ఇక్కడ నుండి అయితే మనకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది తీసుకోవస్తుంది సో ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత యు ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ డిజిలాకర్ సో మీరు డిజిలాకర్ అయితే రిజిస్టర్ అయి ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన డిజిట్ ఇక్కడ పిన్ అంటే పిన్ అయితే ఉంటుంది సో ఆ యొక్క పిన్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసి కంటిన్యూ అయితే చేసేయండి ఓకే మీకు పిన్ తెలియకపోతే ఇక్కడైతే ఫార్వర్డ్ సెక్యూరిటీ పిన్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేసేసి మీ యొక్క పిన్ అనేది ఫార్వర్డ్ చేసేసి ఇక్కడైతే మళ్ళీ మీ యొక్క డిజి డిజిలాకర్ ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి నెక్స్ట్ అయితే ఈ విధంగా సైన్ ఇన్ పోర్టల్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ద్వారా ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి అయితే క్లిక్ చేసి సైన్ అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత మీకు యూజర్ నేమ్ ఉంటే మీ యొక్క యూజర్ నేమ్ అయితే ఇచ్చేసి తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చేసి సైన్ ఇన్ అయితే చేసుకోండి మీద క్లిక్ చేసేసి సో ఆ తర్వాత అదర్ ఉంటే ఇక్కడ మీరు ఆధార్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఇక్కడ ఐడి అని మీ యొక్క ఐడి నంబర్ ఇచ్చేసి ఇక్కడ సైన్ అనేది చేసేయండి సో ఈ విధంగా మీరు చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ మీద అయితే క్లిక్ చేసేయండి ఆ తర్వాత ఈ విధంగా మనకు వెరిఫై ఓటీపీ అయితే వస్తుంది మన యొక్క మొబైల్ నెంబర్కు ఆ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సైన్ మెయితే క్లిక్ చేసేయండి ఇచ్చేస్తే మనకు ఇక్కడ అప్లికేషన్ అనేది మనకు ఓపెన్ అయితే అవుతుంది ఈ విధంగా అయితే మనకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో మన యొక్క నేమ్ డేటా ఆఫ్ బర్త్ జెండర్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ యొక్క ఇమెయిల్ అడ్రస్ అనేది అయితే ఇచ్చేసేయండి సో మీరు ఈ ఇమెయిల్ ఐడి అయితే యూజ్ చేస్తున్నారో ఆ యొక్క ఇమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ వెరిఫై మే అయితే క్లిక్ చేసేయండి అండ్ నెక్స్ట్ అయితే మన యొక్క ఈమెయిల్ అడ్రస్ కు ఓటీపీ అయితే వస్తుంది ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి చేసేసిన తర్వాత ఇక్కడ మనకు వెరిఫై అయితే అయిపోతుంది మన యొక్క ఇమెయిల్ అడ్రస్ సంబంధించింది ఆ తర్వాత మనకు నెక్స్ట్ ఇక్కడ ఆటోమేటిక్ అనేది మనకు వెబ్సైట్ కనేది ఆటోమేటిక్ గా అనమాట సో ఇక్కడైతే ఈ విధంగా కన్సెంట్ మీద వచ్చేసిన తర్వాత ఇక్కడైతే కాలో అయితే చేసేయండి సో అలో మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే మనకు వ్యూ అయితే చూపెడుతుంది సో ఈ విధంగా వ్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడైతే వెయిట్ చేయండి సో మనకు కొంచెం అయితే ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం లాగిన్ అయితే చేసుకోవాలి సో మీరు అలో చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసిన తర్వాత పోర్టల్ అనేది ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి చేసేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క యూజర్ మీద మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసింది తర్వాత మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి ఒకవేళ మీరు పాస్వర్డ్ అయితే మర్చిపోతే ఇక్కడ ఫార్వర్డ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసేసి మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసిన తర్వాత క్యాండిడేట్ ప్రొఫైల్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఆలో అనేది ఆడుతుంది సో మీరు అగ్రి చేసిన తర్వాత ఒకవేళ ఎర్ర వస్తే మీ యొక్క డిజిలాకర్ లో మీరు అప్డేట్ అయ్యి అక్కడ పోయి డిజిలాకర్ ఓపెన్ చేసి దాంట్లో ప్రొఫైల్ మీకు సంబంధించిన ఒకసారి అప్డేట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మనకు ఈ విధంగా అయితే ఒకవేళ మీకు ఎర్ర వస్తే డిజిలాకర్ ఓపెన్ చేసి అక్కడైతే ఎడిట్ అయితే చేసుకోండి అప్డేట్ అయితే చేసుకోండి ఒకవేళ మీకు డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నమాట సో ఇక్కడ వచ్చేసి మన యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా ఆ విధంగా వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మీ యొక్క ఎస్ఎస్సి ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి సో ఈ విధంగా చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క కేటగిరీ సో జనరల్ ఆ ఓబీసీ ఐఎస్సి ఐఎస్టీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి చిప్స్ తర్వాత ఇక్కడ అడ్రస్ సో మీ యొక్క హౌస్ నెంబర్ అనేది దీంట్లో మెన్షన్ చేసింది తర్వాత మీ యొక్క అడ్రస్ లైన్ వన్ తర్వాత అడ్రస్ లైన్ టూ తర్వాత మీ యొక్క స్టేట్ సో మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో స్టేట్ అనేది దీంట్లో మెన్షన్ చేసింది తర్వాత ఇక్కడ మనకు డిస్టిక్ అనేది వస్తుంది మీ యొక్క డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ బ్లాక్ ఉంటే చేసినట్టు థౌసండ్ తర్వాత మీ యొక్క విలేజ్ తర్వాత జిప్ పోస్టల్ కోడ్ సో అంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ అయితే మెన్షన్ చేసేయండి చేసిన తర్వాత మీకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ మరియు ఇక్కడ కరెంట్ బాండ్ అడ్రస్ ఏంటాయి ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ మనకు పర్మనెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడ అయితే కరెంట్ అడ్రస్ మరియు ప్రజెంట్ ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడ ఎస్ అయితే చేసేయండి ఆటోమేటిక్ అనేది ఫిల్అప్ అనేది అయిపోతుంది ఆ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డెఫినెట్లీ ఎబుల్ అంటే డిజిబిలిటీ క్యాండేట్ ఎస్ అండి లేకపోతే సింపుల్ గా నో మీద క్లిక్ చేసింది ఆటోమేటిక్గా మనకు ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీ అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే సేవ్ అయితే అయిపోతుంది ఇక్కడ టిక్ మార్క్ అయితే వచ్చేసింది తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ గా ఉంటుంది తర్వాత మీ యొక్క ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ వచ్చే ఉంటే ఇచ్చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసేసి మనకు ఓటీపీ అయితే వస్తుంది ఈమెయిల్ నుండి ఓటీపీ అనేది వెరిఫై అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేయాలి సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీరు ఫస్ట్ ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోండి టెన్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ యొక్క కోర్స్ అనేది ఇక్కడైతే ఆల్ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి తర్వాత ఇక్కడ మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ సో ఇక్కడ స్కూల్ నేమ్ లేదా అయితే జాగ్రత్తగా అనేది ఇచ్చేయండి సో ఇసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ పాసింగ్ ఇయర్ అయితే ఇచ్చేయండి అండ్ ఇక్కడ అయితే మార్క్స్ అప్టెండ్ సో ఇక్కడ పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ సిజిపి ఉంటే సిజిపి గ్రేడ్ ఉంటే గ్రేడ్ మీద అయితే క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ సిజిపి లేదా గ్రేడ్ పర్సెంటేజ్ దీంట్లో అయితే మెన్షన్ చేయండి తర్వాత మీకు సంబంధించిన టెన్త్ క్లాస్ మార్క్స్ మేము అయితే ఇక్కడైతే టూ ఎంబీలో పీడిఎఫ్ కన్వర్ట్ చేసి ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి సో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ యాడ్ మోర్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ టువెల్త్ ఉంటే టువెల్త్ సెలెక్ట్ చేసుకోండి దానికి సంబంధించిన కోర్స్ నేమ్ చేసింది తర్వాత ఇక్కడ బోర్డ్ నేమ్ తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ తర్వాత పాసింగ్ తర్వాత అప్టెన్ ను కి టైప్ అనేది ఇచ్చేయండి స్కోర్ అనేది దీంట్లో అయితే పర్సెంటేజ్ జీపీ అనేది తర్వాత మీకు పర్సెంటేజ్ గ్రేడ్ అయితే దీంట్లో మెన్షన్ చేసింది తర్వాత మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ మార్క్స్ మేము అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి ఆ తర్వాత మీకు సంబంధించిన అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన వేరే హైర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా మీకు ఎన్ని క్వాలిఫికేషన్ ఉంటాయో అన్ని క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేసుకుని ఇక్కడ సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద అయితే మనకు సేవ్ అనేది అయిపోతాయి అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీరు అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడైతే మనకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ డూ యు అన్ అదర్ సిడెడ్ బ్యాంక్ అకౌంట్ సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డ్ అనేది లింక్ ఉన్నది అంటున్నారు సో ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయాలి ఒక లేకపోతే మీరు మీకు సంబంధించిన ఇక్కడ బ్యాంక్ అకౌంట్ మీ యొక్క ఆధార్ కార్డు అయితే లింక్ అయితే చేసుకోండి ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చారనమాట సో ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళి మీరు ఆధార్ కార్డు మరియు మీ యొక్క బ్యాంక్ అకౌంట్తో లింక్ అయితే చేసుకోండి ఎందుకంటే మనకు వాళ్ళు డైరెక్ట్గా పేమెంట్ అయితే మన యొక్క ఆధార్ కార్డు నెంబర్ చేసేసి మన యొక్క ఆధార్ కార్డు నెంబర్ పైన పంపుతారు కాబట్టి డైరెక్ట్గా మనకు మన యొక్క బ్యాంక్లో వచ్చేస్తుంది సో ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసేయండి సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు స్కిల్స్ అయితే వస్తాయి సో ఈ విధంగా అయితే మీకు మీ స్కిల్స్ ఏమైనా కంప్యూటర్ సంబంధించిన ఎంఎస్ వర్డ్స్ ఆ తర్వాత మీకు సంబంధించిన దీంట్లో అయితే ఉంటాయి అనేది దీంట్లో అయితే ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసేయండి అండ్ మీకు సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే వస్తాయి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట మీకు సంబంధించిన స్కిల్స్ అనేది సో ఇక్కడైతే మనకు కాపాడుతూ ఉంటాయి సో దీంట్లో అయితే కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి సో ఇక్కడ మనకు ప్రతిదీ అనేది ఇక్కడైతే ఉంటాయన్నమాట ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అయితే వచ్చేస్తుంది తర్వాత నెక్స్ట్ మీరు వేరే విధంగా అయితే ఇక్కడైతే దీని మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ ఏంటి ఇక్కడ సంబంధించిన స్కిల్స్ అయితే దీంట్లో అయితే వస్తాయి ఇక్కడ మీకు సంబంధించిన స్కిల్స్ అనేది చేసేయండి మీకు క్వాలిఫికేషన్ కాకుండా ఏదైనా స్కిల్స్ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే లాంగ్వేజ్ సో ఇక్కడ లాంగ్వేజ్ మీకు సంబంధించిన లాంగ్వేజ్ ఇక్కడైతే తెలుగు సో ఇక్కడ స్కోల్ అయితే చేయండి సో చేసిన తర్వాత ఇక్కడ తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే సబ్జెక్ట్ ఏదైనా మీకు వస్తే ఇక్కడ వేరే సబ్జెక్ట్ అనేది ఇచ్చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరే సబ్జెక్ట్ ఏదైనా ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మీకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చేసింది లేకపోతే అవసరం లేదు తర్వాత అడిషనల్ సర్టిఫికేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ దీంట్లో మెన్షన్ చేసి తర్వాత అదర్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి ఓకే లేకపోతే ఇక్కడ సింపుల్గా స్కిప్ అనేది చేసేయండి ఆ తర్వాత ఇక్కడైతే మనకు కంప్లీట్ ఇక్కడ ప్రొఫైల్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేసేయండి లేకపోతే ఇక్కడైతే మనకు జనరేట్ సివి మీద క్లిక్ చేసేయండి చేసేసి తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది ఇప్పుడు వరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ జాగ్రత్త వస్తుంది సో ఇక్కడైతే మీకు సంబంధించినట్టుగా డౌన్లోడ్ రిజ్యూమ్ మీద క్లిక్ చేసేసి మీరు ఇక్కడైతే మీ యొక్క రిజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేయండి సో ఈ విధంగా డౌన్లోడ్ అయింది అయిపోతుంది సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు కంప్లీట్ ప్రొఫైల్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేసేయండి ఇచ్చేస్తే మనకు మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే పొందు ఇక్కడ యు ఆర్ ఇక్కడ ప్రొఫైల్ హాజ్ బిన్ కంప్లీటెడ్ నవ్ యు సర్చ్ అప్లై ఫర్ ఇంటర్ ఇంటర్న్షిప్ బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్ సో ఇక్కడ మనం ప్రిఫరెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనకు ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే మనం ఏం చేయాలి ఇక్కడ సైడ్కి కు ఉన్నాయి కదా సో త్రీ డాట్స్ దీని మీద క్లిక్ చేసేయండి చేసిన తర్వాత ఇక్కడ గ్రేవెన్స్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే వాళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఏమైతే మెన్షన్ చేయలేదు ఇక్కడ స్టేటస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ పెండింగ్ అనేది ఇక్కడ సంబంధించిన అనేది ఆటోమేటిక్ అనేది అది అదే వస్తుంది సో వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు జనరేటర్ అనేది ఇక్కడ రివెన్స్ ఐడి అయితే వస్తుంది సో వాళ్ళు ఇచ్చినప్పుడు సో అది మనకు ఎప్పుడు ఇస్తారో తెలియదు బట్ అప్లికేషన్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు వాళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో తర్వాత ఇక్కడైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి డైరెక్ట్గా వచ్చేసి సో ఈ విధంగా అయితే మన పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయాలి సో మీరు అయితే మీ యొక్క కంప్లీట్ ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి చేసుకుంటే తర్వాత వాళ్ళు ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారన్నమాట సో ప్రిఫరెన్స్ తర్వాత మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి మీ యొక్క మొబైల్ నంబర్ లేదా మీ యొక్క జిమెయిల్ ఐడికి అయితే ఎస్ఎఫ్ఎం అయితే పంపుతారు సో అక్కడ నుండి మీరు జనరేట్ చేసిన అంటే మనకు ప్రిఫరెన్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకు పేమెంట్ అనేది స్టార్ట్ అయితే అయిపోతుంది సో దీనికైతే మనకు తర్వాత షార్ట్ లిస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా మీ యొక్క అప్లికేషన్ ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి సో ఇక్కడ నోటిఫికేషన్ చూసుకుంటే దీంట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్ పైలట్ ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించింది సో ఇక్కడైతే మనకు టోటల్ గా ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ మనకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ట్వెల్వ్ మంత్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడైతే వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు సో మీరు జాగ్రత్తగా అయితే ఇక్కడైతే చదువుకోండి అండ్ దీనికి సంబంధించిన ఏజ్ తర్వాత క్వాలిఫికేషన్ అండ్ ఇన్ ఎలిజిబుల్ సంబంధించినది ఎవరెవరు ఎలిజిబుల్ కాలో ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగానే నోటిఫికేషన్ చదివి అప్లై అయితే చేసుకోండి సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ ఇవ్వండి తొందరగా అయితే రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్